नमस्ते केसीसी न्यूज को स्वागत नेनु विजय मुंदुगा हेडलाइंस यूनियन कॉर्पोरेटर कंपल रमेश अकाल मृति बाधाकरम संस्मरण सभलो आयन सेवलनु कोनियाडिना राष्ट्र मंत्री कुरसाल कन्नबाबू सिटी एमएलए द्वारंपुडी चंद्रशेखर रेड्डी उपाध्याय एमएलसी पीडीएफ अभ्यर्थी शेख साबजी नॉमिनेशन दाखलु काकनाड नगर में मदतदारों कल भारी ऊरेगिंपु जैन सामाजिक वर्गीय समस्या परिष्कारान की कृषि चेस्ता एमएलए चंद्रशेखर रेड्डी हामी भद्राचल वरकू श्रीराम भक्त पादयात्र प्रारंभ कार्यक्रम में पाल्गुन्न पेद्दपुरी एमएलए निम्मकायल चिन्नराजप्प इक विवरालोकि वेल्ते काकिनाड सीनियर कॉर्पोरेटर कंपर रमेश अकाल मरण चाला बाधाकरमनि राष्ट्र व्यवसाय शाखा मंत्री कुरसाल कन्नबाबू काकिनाड सिटी एमएलए द्वारंपूडी चंद्रशेखर रेड्डी संयुक्तंगा पेर्कोन्नारु काकिनाड वेंकट नगर लोगल सीनियर कॉर्पोरेटर कंपर रमेश निवास आयन संस्मरण सभ जी प्रत्येक एर्पट्ठे वेदिक कंपर रमेश चित्रपटा रंगुरंगु पूल तो अंदा अलंकरी संस्मरण सभकु हाजर राष्ट्र व्यवसाय शाखा मंत्री कुरसाल कन्नबाबू काकिनाड सिटी एमएलए द्वारपुडि चंद्रशेखर रेड्डी जनसेन पार्टी काकिनाड पार्लमेंट अध्यक्षुलु पंतम नानाजी सीपी जिला कार्यदर्शि ताटिपाक मधु कैट विद्या संस्था चेयरमैन पोतल विश्वम कापु सद्भावना संघं राष्ट्र अध्यक्षुलु वासिरेड्डी एसदासु कार्यदर्शि बसव प्रभाकर रावु नगरपालक संस्था कॉर्पोरेटर्लु अधिकारुलु सिब्बंदी नगर प्रमुखुलु राजकीय प्रमुखुलु काकिनाड मार्केट कमिटी चेयरमैन बेंडा विष्णुमूर्ति काकिनाड केबल ऑपरेटर्स वेलफेयर असोसिएशन नायक बाबी बोब्बिली अनिल कुमार जेडी वासु डिविजन प्रजलु कंपर रमेश चित्रपटा की पुष्पांजलि घटिंचि निवाळुलर्पिंचारु अनंतरं कंपर रमेश आत्मकु शांति चेकूरालनि रेंडु निमिषाल पाटु मौनं पाटिंचारु ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ కాకినాడ నగరం ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక గొప్ప యువ నాయకుడిని కోల్పోయిందని అన్నారు చాలా దురదృష్టం ఆయన లేని లోటు తీరనిది ఈ కాకినాడ నగరానికి పెద్ద లోటు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడే పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు రమేష్ గారి విగ్రహం పెట్టడానికి కానీ ఆయన సంస్మరణ కోసం ఈ నగరంలో ఏ కార్యక్రమం చేసినా నేను కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేసి మీతో పాటు ఉంటానని చెప్పి చెప్తున్నా పార్కుకి పేరు పెట్టాలని ఇప్పుడే మన పెద్దలు మాస్టర్ అడుగుతా ఉన్నారు పార్కు పేరు పెట్టినా విగ్రహం పెట్టినా లేదా మరొక సంస్మరణ ఏది చేసినా కూడా తప్పకుండా అది సముచితం అని చెప్పి భావిస్తూ ఉన్నా రమేష్ గారి కుటుంబ సభ్యులకి ఆయన ఉన్నా లేకపోయినా మేమందరం కూడా ఇప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ సంఘటనకు సంబంధించి దోషుల్ని ఇమీడియట్గా ఆ రోజు మాట్లాడాం ఇమీడియట్గా వారి మీద యాక్షన్ తీసుకోవాలి కఠినంగా వ్యవహరించాలని దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా స్ట్రాంగ్గానే ప్రభుత్వం ఉంటుందనేది కూడా ఆ రోజు చెప్పాం ఈరోజు కూడా చెప్తూ ఉన్నాం రమేష్ గారి కుటుంబ సభ్యులకి పూర్తి మద్దతుగా ఉంటామని చెప్తూ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ काकनाड सिटी एमएलए द्वारपुडि चंद्रशेखर रेड्डी मात्लाडुतू कंपर रमेश कुटुंबानिकि तामंता अंडगा उंटामनि अन्नारु नगरं इद्दरु गोप्प युव नायकुल्नि कोल्पोवडं दुरदृष्टकरमनि अन्नारु काकनाडकोन्नटुवंटि जिल्लालो काकनाडकोन्नटुवंटि प्रमुख नायकुल ईरोजु रावटं संतापजनकं जरिगिंदि ओक रकंगा अंदाक विषयंगा चेप्तुन्नारु ओक नायकुनि तयारु चेयडं चाला कष्टं ओक प्रभुत्व अधिकारिनि तयारु चेयडं चाला ईजी ఇప్పుడే చెప్తున్నాను విశ్వనాథ్ కూడా ఇద్దరు నాయకులు కోల్పోయిన ఈరోజు కాకినాడ పట్టణంలో అంటే జగన్నాథపురంలో మల్లాడి గంగాధర్ గారు ఉన్నారు ఇటుపక్క కాకినాడ వచ్చేటప్పటికి ఫూటె కుమారు కంప రమేష్ ఇద్దరు స్వచ్ఛమైన నాయకులు ప్రజల్లో ఎప్పుడు ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రజల్లోంచి పైకి వచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అంటే మా నాన్నగారు రాజకీయ నాయకుడు అయితే నేను రాజకీయ నాయకుడు అయిపోవచ్చు కానీ ఇది వీళ్ళు అలా కాదు
మట్టిలోంచి పైకి వచ్చినవాడు, అందరూ భూమిలోంచి పైకి వచ్చినవాడు. అటువంటి కష్టపడి గెలిచి ప్రజల్లో ఎమ్మెల్యే అవడం ఈజీ, కార్పొరేట్కి వెళ్ళడం చాలా కష్టం. అటువంటి 3 సార్లు ఒకసారి కౌన్సిలర్, 2 సార్లు కార్పొరేట్ గెలిచి మంచి పేరు తెచ్చుకునే సమయానికి ఇలా అకాల మరణం చెందడం నిజంగా చాలా బాధకరమైన విషయం. ఏదైనప్పుడు పెద్దలందరూ మాటిస్తున్నాం, కాకినాడ పట్టణం ఎప్పుడు కూడా శాంతంగా ఉండే ఊరు, రాజకీయంగా కూడా ప్రజలు కూడా శాంతంగా ఉండేవాడిని కోరుకుంటారు. గతంలో మీరు చూసారు రౌడీజం చేసే నాయకులు ఎప్పుడు ఎన్నుకోలేదు ప్రజలు. తప్పకుండా కాకినాడ పట్టణానికి ఉన్నటువంటి పేరు మన అందరం కాపాడాలి. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి. సంస్మరణ సభలో పాల్గొన్న సీనియర్ కార్పొరేటర్ చౌడపల్లి సత్యప్రసాద్, కార్పొరేటర్ సంగాని నందం, స్టాండింగ్ కమిటీ సభ్యుడు కొరుమిల్లి బాలప్రసాద్, కార్పొరేటర్లు వాసిరెడ్డి రాంబాబు, బౌలూరు రామకృష్ణ, కాపు సద్భావన సంఘ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, బీజేపీ నాయకులు ఎన్వీవీ సాయిబాబా, వ్యాపారవేత్త చోడిశెట్టి కాశీ, కైట్ విద్యాసంస్థల చైర్మన్ పోతుల విశ్వం, నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల వెంకటరమణ, కంపర రమేష్ సేవలను కొనియాడారు. కంపర రమేష్ మేనమామ వ్యాపారవేత్త పలక ఆదిత్యశేఖర్ మాట్లాడుతూ, కంపర రమేష్ కాంస విగ్రహం ఏర్పాటు చేయడానికి సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట ఇచ్చినందుకు తమ కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలిపారు. కంపర రమేష్ ఆశయ సాధనకు తమ కుటుంబం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటామని అన్నారు. కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా జరిపిస్తే నేను ఎప్పుడూ ఊహించలేదు. కార్యక్రమం తప్పక నేను కూడా నా పిల్లల్ని కూడా అతనికి అప్పచెప్పి ఈ 2 నెలల క్రితమే నా పిల్లల్ని కూడా అతని చేతిలో పెట్టాను. నువ్వే నా కుటుంబాన్ని చూడవలసిన బాధ్యత అయినటువంటి నా తమ్ముళ్ళ తర్వాత నువ్వే నా చూడాలని చెప్పి అప్పచెప్పినటువంటి పరిస్థితి కూడా అలాంటిది. అతనే అతని పిల్లలు నాకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. పెద్దలందరూ చెప్పినట్టుగా ఆ పిల్లల్ని సంరక్షించి వాళ్ళు చెప్పిన రీతిలో మీ అందరికీ నేను వాగ్దానం చేస్తున్నాను. తప్పకుండా మీ కోరిక ఇచ్చినాక నా సాయశక్తిలా ప్రయత్నం చేస్తానని ఈ సభాముఖంగా తెలియవలుస్తున్నాను. అలాగే పోరి నేను ఎమ్మెల్యే గారు అడిగిన వెంటనే కాంస విగ్రహాన్ని పెట్టడానికి ఒప్పుకున్నందుకు ఆ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర ప్రముఖులు, రాజకీయ నాయకులు, రమేష్ మిత్రబృందం సభ్యులు పాల్గొన్నారు.